జాంత్ర టీవీ న్యూస్. నా పేరు సౌజన్య. ముందుగా హెడ్ లైన్స్. బ్రేక్ పండ వైఎస్ జగన్ పాదయాత్ర. పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడిలో ఎయిర్వాక కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి జవహర్. తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్రకు బ్రేక్ పడింది. జిల్లాలో గత రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో పాదయాత్ర చేసేందుకు వీలు లేకపోవడంతో ఈ రోజు యాత్రకు జగన్ విరామం ప్రకటించారు. కడప నగర్ శివార్లోని టోల్గేట్ వద్ద రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం రిమ్స్ కు తరలించారు. ప్రకాశం జిల్లా బేస్తావారపేటకు చెందిన మస్తాంటావ్ అనారోగ్యానికి గురి కావడంతో బెంగళూరులో చికిత్స చేయించేందుకు మస్తాంటావ్తో పాటు అతని భార్య భాగ్యలక్ష్మి, బంధువులు సహా మొత్తం ఐదుగురు కారులో బయలుదేరారు. కడప సమీపంలోని టోల్గేట్ వద్దకు రాగానే కార్ టైర్ పంచర్ కావడంతో అదుపు తప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైంది. కారులో ఉన్న మస్తాన్రావు, అతని భార్య భాగ్యలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందారు. సురేష్ ప్రసాద్తో పాటు కార్ డ్రైవర్ బాలరాజ్కు గాయాలయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో బుధవారం వైకాపా మండల స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అనపత్తి నియోజకవర్గం కోఆర్డినేటర్ డాక్టర్ సత్యసూర్ నారాయణ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో జగన్ ప్రజా సంకల్ప యాత్ర పెదపూడి మండలంలోకి వస్తుంది. గొల్లల మామిడాడులో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఆ సభకు అన్ని గ్రామాల నుంచి కార్యకర్తలు, అభిమానులు, నాయకులు తరలి రావాలని, వచ్చి ఆ సభను విజయవంతం చేయాలని ఆయన అన్నారు. అలాగే కార్యకర్తలు ఉత్సాహం చూస్తుంటే జగన్ రాక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారని, అలాగే జిల్లాలోని అనపత్తి నియోజకవర్గంలో ఈ పాదయాత్ర నంబర్ వన్ గా ఈ పాదయాత్ర జరిగేలా కార్యకర్తలు అందరూ కృషి చేయాలన్నారు. అలాగే కార్యకర్తలందరూ కూడా రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. అలాగే కార్యకర్తలు పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కృష్ణారెడ్డి, వైకాపా మండల కమిటీ అధ్యక్షుడు గజంకి వెంకటరమణ, రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకుడు మోకా సూరిబాబు, నాయకుడు ఉండ్రు దొరబాబు, ఉండ్రు సత్యనారాయణ, సానా రాంబాబు, అడప బాబురావు, చిట్టూరి సత్యబాబు, వల్లూరి పట్టాభి, గ్రామస్తులు, వైకాపా కార్యకర్తలు పాల్గొన్నారు. తర్వాత మిగతా మండలం నుంచి కూడా ఇక్కడికి వస్తారు. ఎక్కువ మాత్రం బాధ్యత మేము ముఖ్యంగా గొల్లల మామిడి మీద ఫస్ట్ వాళ్ళ మీద బాధ్యత ఉంటుంది. తర్వాత మిగతా వాళ్ళందరి మీద ఉంటుంది. ఎందుకంటే ఒక ఊరు రెండు ఊళ్ళో కలిపి చేసేది కాదు ఆ పబ్లిక్ మీటింగ్. ఇక్కడ జరిగే ఈ మీటింగ్కి మామిడాడ చరిత్రలోనే ఇది నెంబర్ వన్ మీటింగ్ గా మాత్రం నిలిచేలా మాత్రం మీరందరూ కూడా కృషి చేయవలసిందిగా కోరుతున్నాను. మన నూటికి జగన్ గారు పాదయాత్ర మాట అనేది చాలా లక్కీ. కాబట్టి ప్రతి కార్యకర్త కూడా జగన్ ఎక్కడ మన జిల్లా ప్రారంభానికి ఏ విధమైనటువంటి స్వాగతం పలికారో నిజంగా జగన్ గారే చెప్పారు. అక్కడ నేను జన్మలో మర్చిపోలేనటువంటి స్వాగతాన్ని మా తూర్పుగోదావరి జిల్లాలో నాకు అందింది. ఇంక దీన్ని ఇంకెప్పటికీ మర్చిపోలేనన్నారు. అంతకంటే మర్చిపోలేనటువంటి స్వాగతాన్ని మన అనపర్తి నియోజకవర్గంలో మన మామిడాడ దగ్గర నుంచి మనం ఏర్పాటు చేస్తే బాగుంటుంది. దానికి కావాల్సినటువంటి జన సమీకరణ కోసం ప్రతి గ్రామం నుంచి మన మండలంలో ప్రతి 18 గ్రామాల నుంచి ఏ ఊరు నుంచి ఎంత తీసుకురావాలో ఇక్కడ లిస్ట్ ఇచ్చారు. దానికంటే రెట్టింపు తీసుకురావడానికి ప్రతి కార్యకర్త కూడా కృషి చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర
ఈ మండలం ద్వారా వెళ్తుంది. ముఖ్యంగా బహిరంగ సభ వచ్చి బొల్లల మామిడాడలో ఏర్పాటు చేయగలిగింది. బొల్లల మామిడాడ కార్యక్రమం ఏ రకంగా విజయవంతం చేయాలి, అదేవిధంగా ఈ మండలం దారి పొడవున ఏ రకంగా స్వచ్ఛతను అందించాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి విశేషంగా ఆయన కార్యకర్తల యొక్క కోశాలు చూస్తుంటేనే తెలుస్తుంది. వీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. కాబట్టి జిల్లాలోని నాపర్తి నియోజకవర్గంలో నెంబర్ వన్గా ఈ పాదయాత్ర జరిగేలాగా కార్యకర్తలందరూ కూడా రెట్టించిన ఉత్సవంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా వేస్తవారిపేట మండలంకు ఎస్ఐగా నూతన బాధ్యతలను స్వీకరించారు టి కిషోర్ బాబు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేస్తవారిపేటలో హైవే రోడ్ ఉన్నందువలన ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈవ్టీజర్స్ దొంగతనాలు వీటిపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలిపారు. యూటీజింగ్ కాలేజ్ ఎక్కువ ఉన్నట్టున్నాయి ఇక్కడ, అలాంటి విషయాల్లో యూటీజింగ్ జరగకుండా జాగ్రత్త తీసుకుంటాం. తూర్పుగోదావరి జిల్లా ఐ పోలవరం మండలం పసుపులంక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాజపత్ర ప్రధాన ఉపాధ్యాయునిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా ఎంవీఓ వెంకటేశ్వర్లు, ఎన్ సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ప్రస్తుత ఐపీఈ భానుమూర్తి రాజ్ నాగేశ్వరరావు గురించి వివరిస్తూ పీఈటీ పీడీగా రాజపత్ర ప్రధాన ఉపాధ్యాయునిగా చేసిన సేవలను కొనియాడారు. ఆయన జిల్లా ఉత్తమ ప్రధాన ఉపాధ్యాయునిగా గురు శిఖామణి, ఉత్తమ ఉపాధ్యాయునిగా అంబేద్కర్ ఫెలోషిప్ 2017 అవార్డ్, అమలాపురం త్రిరత్న బుద్ధ విహార్ భారత సాట్స్ అండ్ గైడ్స్ విభాగంలో నిరుపమాన సేవలకు అప్పటి ప్రధానమంత్రి అభినందనలు పొందారని వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు మరియు యూటీఎఫ్ ఎస్టీయు సంఘాలు నాగేశ్వరరావు దంపతులకు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరూ అభివృద్ధి చెందాలని, ఇది పెద్ద దీర్ఘ ప్రసంగంలోని సారాంశం కొనుక్కొని దీన్ని మీరు ఓపికగా విన్నందుకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏంటి ఇక్కడ రెడ్డిని ఎంపిక చేసి పెద్ద రెడ్డి ఇది ఏంటి ఆ ఫ్లెక్సీలోని మా పిల్లల్ని, నా భార్యని మంచి డెకరేషన్ చేసి ఈ విధంగా చేసి పాఠశాల నా సహచరులు పనిచేయండి, వ్యాపారం లేకుంటే సహాయపడండి, మంచి హెల్ప్ఫుల్ పంట పండించండి, దేశానికి జాతీయ ఉత్పత్తి అంచేత శ్రమ జీవనం ఉండాలి. ఆ శ్రమలో ఎన్నుకోడికి సమస్య లేదు. ఎట్లాగంటే ఒక హ్యూమన్ బాడీ చేయగలిగిన పని ఇంకొక హ్యూమన్ బాడీ చేయగలదు. ఒకడు హెలికాప్టర్ డ్రైవ్ చేస్తాడంటే ఇంకొక అతను శిక్షణ తీసుకొని డ్రైవ్ చేయగలదు. ఆ కాన్సెప్ట్ ఉంచుకోవాలి. ఒకళ్ళు ఇంగ్లీషు ధారాళంగా మాట్లాడుతున్నారంటే అమ్మాయి ఆ ఇంగ్లీష్ మనం కూడా మాట్లాడగలం. ఇంకొకళ్ళు ఎవరైనా తామరుడు కొత్తగా మొదలుపెట్టి ప్రయత్నం చేసి మాట్లాడగలం. అలాగా అంతే ఆ కాన్సెప్ట్లో ప్రతి ఒక్కరు కానీ ఒకడు చూస్తున్న దుర్భిక్షం అన్నదానికి డబ్బు లేదు అదే పని పెట్టుకోండి. ఒక కుబేరుడు ఉన్నాడు నేను అవ్వకూడదు అనుకుంటే ఈయన అవుతాడు, తగిన కృషి చేయాలి. అందుచేత అలాంటి భావాలతో అలాంటి నీతి నిజాయితీతో ప్రకాశం జిల్లా వేస్తవారిపేట పట్టణం స్థానిక టైలర్స్ కాలనీలో ఉన్న అంగన్వాడీ కోడ్ నంబర్ 159 సెంటర్లో ముఖ్యమంత్రి బాల సురక్ష, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ వారు అంగన్వాడీ సెంటర్ నందు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. బాలికలకు, బాలురకు పరీక్షలు నిర్వహించి గర్భిణీలకు, బాలింతలు తీసుకోవాల్సిన పౌష్టికాహారం, ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రిటైర్డ్ డాక్టర్ హుస్సేనయ్య, డాక్టర్ శైలజ, అంగన్వాడీ టీచర్ తోటకూరి విజయలత తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు అన్ని ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలంలో చిన్న పీఆర్సీ తండాలో ఒక వ్యక్తిని ప్రేమించి మోసం చేశాడని అతని ఇంటి ముందు కూర్చుని నిరసన వ్యక్తం చేస్తోంది. పూర్తి వివరాల కోసం పోలీసులు ఇరువురి కుటుంబ సభ్యులను పిలిచి విచారణ చేపడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం గజ్జరంలో ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి జవహర్. ఏరువాక పౌర్ణమి రోజున రైతులతో కలిసి పొలంలో నాగలి దున్నటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రతి పల్లెలో ఆదరణ లభిస్తోందన్నారు. వ్యవసాయ యాంత్రీకరణకు ప్రభుత్వం వందలాది కోట్లు ఖర్చు చేస్తోందని, దీనిని ప్రతి రైతు సద్వినియోగం చేసుకుని అధిక దిగుబడులు సాధించాలని కోరారు. యాంత్రీకరణ వ్యవసాయం చేయాలని, మానవులు చేసే దాని ద్వారా వ్యవసాయ ఉత్పత్తులు కానీ వ్యవసాయ రంగం మీద కానీ అధిక భారం పడుతుందనే ఉద్దేశం తప్పున మెకనైజ్డ్ వ్యవసాయం అనేది చేయటం జరుగుతూ ఉంది. ఈరోజు పొలం దున్న దగ్గర నుంచి మొదలుపెట్టి ఏదో సాంప్రదాయబద్ధంగా ఈరోజు ఎడ్లతో పని చేశాం కానీ వాస్తవంగా ఎడ్లతో వ్యవసాయం చేసేది 2% కన్నా తక్కువగా ఉంది. బిల్లు 2% ఉంది. ఈరోజు ట్రాక్టర్ల ద్వారా కానీ మొక్కలు నాటే దగ్గర నుంచి మొదలుపెట్టి కోత కోసే వరకు, ఒడ్లు నిలిపే అవి కట్టలు కట్టే వరకు కూడా యాంత్రీకరణ వచ్చినటువంటి సందర్భంలో వ్యవసాయానికి ఉన్నటువంటి ప్రాధాన్యతని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఎన్నడూ లేని విధంగా వ్యవసాయానికి ప్రత్యేకమైనటువంటి ఒక బడ్జెట్ను కూడా కేటాయించి చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అధికారంలో రాకముందు పాదయాత్ర చేసిన సందర్భంలో వ్యవసాయదారులు రైతుల ఆత్మహత్యలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, రైతుల ఆత్మహత్యల కారణాలు ఏంటని ఆయన అన్వేషించి రైతు రుణమాఫీ చేయాలని 150,000 రూపాయలని రైతు రుణమాఫీ చేసిన సందర్భం మనం చూసాం. ఒక రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పుడు సమైక్యాంధ్రంగా ఉన్న రాష్ట్రాలు ఇచ్చినటువంటి హామీల్ని అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అమలు చేసి చూపిస్తున్న తీరు చూస్తే 24,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసిన సందర్భం. మనందరూ అనుకుంటాం నాది 50,000 కదా, నాది 75,000 కదా, నాకు 150,000 కదా అని. రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పుడు దేశంలో ఏ దేశం కానీ మన దేశం కానీ ఎక్కడా కూడా చేయని విధంగా 24,000 కోట్ల రూపాయల రుణాన్ని రద్దు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దాంతోపాటుగా వ్యవసాయ రంగానికి సంబంధించి రైతు రథాలు అన్ని నియోజకవర్గాల్లో 40-50 రైతు రథాలు ఇస్తే మనం 120 రైతు రథాలని ఇవ్వడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా ఐపోలవరం మండలం మురుముల్ల వృద్ధ గౌతమి నదీ తీరం నందు నిత్య కళ్యాణం పచ్చతోరణాలతో విరాజులుతున్న భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి ఆలయంలో జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి ప్రీతికరమైన పౌర్ణమి చండీ హోమం పేరేటి శ్యామలకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఒక నదీ తరానికి వెళ్ళి ఆ ఇసుకతోటి అమ్మవారి యొక్క విగ్రహాన్ని తయారు చేసుకుని ఒక 3 సంవత్సరాల వాడు ఒక నిరాహారం యథాహారం క్రమేపీ ఆహారాన్ని తగ్గించుకుంటూ ఆ యొక్క అమ్మవారి యొక్క ధ్యానాన్ని అమ్మవారి యొక్క జపం చేయడం జరుగుతుంది. జపం చేసిన తర్వాత ఆ సురదులకు సమాజ వైశ్యుడికి కూడా ఆ అమ్మవారు ఆ యొక్క చండీ ప్రాదేవి అమ్మవారు ప్రత్యక్షమై వారి యొక్క వారికి అనేక వరాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ యొక్క మహారాజు తన రాజ్యానికి వెళ్ళి తన శత్రురాజులపై ఆ యొక్క విజయాన్ని పొంది అక్కడ ఆలం సూత్ర నిరాహారం అక్కడ దేవాలయ
చిత్తూరు జిల్లా కంకాతర్ నెల్లూరు కార్వేట్ నగరం గాంట్లమిట్ట కూడలి తెలుగుదేశం పార్టీ నాయకులు కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కోసం రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ నిరాహార దీక్షకు మద్దతుగా ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ జడ్పీటీసీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. దేవుడు వరమిచ్చిన పూజారి వరమివ్వడం లేదంటున్నారు బలభద్రపురం గ్రామస్తులు. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో పింఛన్లు హౌసింగ్ లోన్లు దరఖాస్తు చేయాలన్నా రావాలన్నా ఆ గ్రామంలో డబ్బులు ఇస్తే పని అయిపోతుంది. మీకు నమ్మసక్యంగా లేదా, మీరు విన్నది నిజమే. ఇక్కడ పింఛన్ రావాలన్నా హౌస్ లోన్ కావాలన్నా ఇక్కడ మెంబర్ కి ఎంపీటీసీ డబ్బులు ఇస్తే పని అవుతుంది. బలభద్రపురం గ్రామంలో 35 సంవత్సరాలుగా ఉంటూ ముగ్గురు ఆడపిల్లలతో బ్రతుకు జీవనం కొనసాగిస్తున్న పిన్నేటి సత్యవతి భర్త చనిపోయాడని పింఛన్ కోసం గ్రామ పంచాయతీకి వెళ్తే అక్కడ ఆపద్ధర్మ ఉద్యోగిగా జీతం అందుకుంటూ పనిచేస్తున్న గ్రామంలో 13వ వార్డు మెంబర్ భర్త అయిన గొడుగు శ్రీనివాస్ సత్యవతికి పింఛన్ ఇప్పిస్తానని రావాలంటే 2,500 రూపాయలు ఖర్చు అవుతుందని ఆమె దగ్గర డబ్బు వసూలు చేసి ముఖం చాటేస్తున్నాడు. సంవత్సరం గడిచినా పింఛన్ రాలేదు అని అడిగితే నేనేం చేయలేనని ఎంపీటీసీ నల్లమల్లి వెంకట సుబ్బారెడ్డి దగ్గరికి వెళ్ళు అంటే అతని దగ్గరికి వెళ్తే కంగారు పడుకు చూద్దామని గడుపుతున్నారే తప్ప ఏ విషయం చెప్పడం లేదని వడ్డీకి డబ్బులు తీసుకుని అతని చేతిలో పెట్టానని ఆమె చెప్తోంది. ఆమె అల్లుడు ఏ గ్రామంలోకి పింఛన్కి డబ్బులు తీసుకున్నారు, నువ్వెలా ఇచ్చావు అనడంతో ఆమె ఏమీ చేయలేక మీడియాను ఆశ్రయించింది. ఇదిలా ఉండగా గ్రామంలో కమిటీ పేరు చెప్పి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాళ్ళు చెప్పినట్లు వింటేనే పింఛన్ రావని ఎదురు తిరిగితే రానివ్వకుండా చేస్తామని ఎంపీటీసీ నల్లమల్లి వెంకట సుబ్బారెడ్డి బెదిరిస్తున్నాడని అతని వల్ల ప్రాణహాని ఉందని బాధితుడు 100కి 100% వికలాంగుడు అయి ఉంటి తను కాటా బ్రిడ్జ్ లో పనిచేస్తున్న లోలాభట్టు శ్రీనివాసరావు తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 2014లో పింఛన్ కోసం అప్లై చేసినా రానివ్వకుండా ఆపారని, 2017లో కలెక్టర్ అర్హుడని పాస్ చేసినా రానివ్వడం లేదని గ్రామ సర్పంచ్ చాపల వీరభద్రరావు దగ్గరికి వెళ్తే ఏం చేయాలన్నా ఎంపీటీసీ సుబ్బారెడ్డినే కలవాలని హితబోధన చేస్తున్నారని ప్రజల చేత ఎన్నుకోబడ్డ గ్రామ సర్పంచ్ కూడా నా చేతుల్లో ఏం లేదు, అయ్య గృహంలోకి వెళ్లాలని తానా అంటే తందానా అనే విధంగా గ్రామంలో అధికారాన్ని ఒక ఎంపీటీసీ చేతుల్లో పెడితే అతను చెప్పిందే చేయాలని లేకపోతే ఏ పని అవ్వదని సవాలు చేస్తున్నారని గ్రామంలో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భర్త చనిపోయి కొడుకు చనిపోయి ఒంటరిగా బ్రతుకుతున్న సియాదుల మంక అనే మహిళ పింఛన్ గురించి లోన్ గురించి ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా ఎంపీటీసీ సుబ్బారెడ్డి కక్షపూర్వకంగా ఆపుతున్నాడని అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు గ్రామంలో అనేక మంది మహిళలు పింఛన్ కోసం లోన్ల కోసం ఎంపీటీసీ సుబ్బారెడ్డి వద్దకు వెళ్తే అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని ఎవరికీ చెప్పుకోలేక మనోవేదనకి గురవుతున్నామని అతనికి భయపడి ఏమీ చేయలేక ఈరోజు మీడియా ముందుకు వచ్చామని తెలుపుతున్నారు. రాజకీయ నాయకుడిగా పదవిలో ఉంటూ మహిళలను పీవై దుర్భాషలు ఆడటం ఎంతవరకు న్యాయమని మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఒక పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వర్గ విభేదాలు లేకుండా పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందేలా నిత్యం కృషి చేస్తూ ఉంటే ఇక్కడ గ్రామంలో ఎంపీటీసీ పరిస్థితి దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వడం లేదన్నట్లు ఉందని గ్రామస్తులు ఎంపీటీసీ సుబ్బారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా పెన్షన్ గురించి పెట్టాను అన్నదండి. పెన్షన్ గురించి పెట్టానంటే అక్క పెన్షన్ గురించి పెట్టావు ఏమైందని అని అడిగితే ఇలా డబ్బులు కట్టాను రా అన్నారు. డబ్బులు కట్టడం ఏటక్క, డబ్బులు కట్టకన్నా వస్తుంది కదా ఇప్పుడు పెన్షన్, ఎమ్మెల్యే గారు అందరికీ పెన్షన్ కట్టినట్టు కదా అని అన్నాను. అంటే మా అక్క వచ్చి ఒరే డబ్బులు కడితేనే పెన్షన్ వస్తుందిరా ఈ ఊళ్ళో డబ్బులు కట్టమంటూ కట్టేశాను. అలాగే ఇల్లు తరాలు కూడా మనకు లేవు కదా అని మాట చెప్పావా ఎమ్మెల్యే గారు అని అంటే చెప్పాను రా.
ఇలాగ ఇవి కాదుగా అని తిప్పుతుంటారు కానీ ఇప్పటి వరకు మనకు పెన్షన్ రాలేదు. కష్టపడి బతికి మనము అనవసరంగా డబ్బులు కట్టాం, చీట్ వండుకొని కట్టాం డబ్బులు. ఆ డబ్బుల గురించి కూడా ఏమి చెప్పలేదు. 2 సంవత్సరాలు అయిపోతుంది, మనకి ఇంకా ఆధారం ఏం లేదు. గ్రహించి మా అన్న పేదలు ఆదుకుంటారని ఆ ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా సరే ఆశిస్తారని ఇంకోకుండా సార్. అండి, బలభద్రపురం గ్రామం, బిక్కోల్ మండలం. అయితే నాకు పెన్షన్ వికలాంగుండండి. అయితే నాకు 2014లో నాకు పెన్షన్ లెటర్ శాంక్షన్ అయ్యిందండి. అయితే అప్పటి నుంచి కూడా ఎంఆర్ఓ ఆఫీస్కి, మన పంచాయతీ ఆఫీస్కి తిరిగినా కానీ మాకు నాకు మట్టికి న్యాయం జరగట్లేదండి. ఇదండి, ఎంతమందికి మొరపెట్టుకున్నా కానీ నాకు జరగట్లేదండి, ఇలా జరగనివ్వట్లేదండి. సుబ్బారెడ్డి గారు అండి, ఎంపీటీసీ సుబ్బారెడ్డి గారు ఆపుతున్నారండి. నన్ను కాదనకుండా ఏం జరగదు. గ్రామ పంచాయతీలో కమిటీ ఉందండి, కమిటీ సంతకం పెడితేనే నీకు పని అవుద్ది, లేకపోతే అవ్వదు. సీఎం దగ్గరికి వెళ్ళిన పని అవ్వదు, మేము పెట్టాలి సంతకం అన్నారండి. అప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్ళానండి. నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే అండి వాళ్ళు అర్చి పెట్టుకున్నా కానీ మనకి అవ్వలేదండి. మా వల్ల అవుద్ది, ఇంకా ఎవరి వల్ల అవ్వదు అని చెప్పి గట్టిగా చెప్పారండి. అదండి, ఆడి వల్ల నాకు కూడా ప్రాణహాని ఉందండి. ఎప్పటి నుంచో నా మీద కసిగా ఉన్నాడండి, అతని గురించి తిరుగుతున్నాడండి. ఆయన వ్యక్తిగతంగా నా మీద పగలెట్టేసుకున్నాడు, ఎవరెవరో చెప్పిన మాటలు విని నా మీద కుట్రపుర చేరీ కింద నాకు పెన్షన్ రానివ్వకుండా చేయడండి 4 సంవత్సరాల నుంచి. అదండి విషయం. చేయడండి, వచ్చిందటండి, అక్కడ పరిష్కారం జరిగిపోయింది అంటున్నారండి. నెట్లో చూస్తేనే నాకు మట్టికి పెన్షన్ ఇప్పుడుకి వచ్చి రాలేదండి. ఇప్పుడు జరిగే దాన్ని బట్టి అయితే అందరికీ పెన్షన్లు ఇవ్వాలని చెప్పి ఆయన అంటున్నారండి. ఇలాంటివి ఏమి లేవు అంటున్నారండి, కానీ ఈయన మట్టికి కావాలని ఆపుతున్నారండి. ఇప్పుడు ఏమన్నా దయించి నాకు ఎమ్మెల్యే గారిని కోరుతున్నామండి, పెన్షన్ ఇవ్వాలని కోరుతున్నాం. అది నాకండి 4 సంవత్సరాలు అయిందంటే నాకు పెన్షన్ రావట్లేదండి. బలభద్రపురం మరి నా బతి చచ్చిపోయి 4 సంవత్సరాల్లో పూర్తయి, 5వ సంవత్సరం వచ్చిందండి. ఇప్పుడు పెన్షన్ ఇవ్వలేదండి. ఆ పెన్షన్ ఇవ్వలేదని ఏం జరిగి వాళ్ళ దగ్గర తిరిగి సుబ్బారెడ్డి గారు అనగా న్యాయం చేయలేదండి. మరి వాళ్ళ ఊళ్ళో డబ్బులు అందరికీ ఇప్పించి న్యాయం చేయాలి కదండి. నాకు 4 సార్లు వెళ్ళానండి. ఒకసారి కాబట్టి వచ్చిన డబ్బులు వెళ్ళి తీసేస్తున్నారని చెప్పి వచ్చేస్తుందంటున్నారండి. ఆర్టీసీ ఆఫీస్ గారికి వెళ్తేనే రావట్లేదండి నాకు. మరి సుబ్బారెడ్డి గారు ఆర్టీసేస్తున్నారని పోవాలని చెప్తున్నాడండి. వచ్చిన పెంచిన అర్జు తీసేసారండి. మరి వాళ్ళ ఇంట్లో ఏం తీసేవారు కదండి. నా బతి చచ్చిపోడు, తర్వాత నా కొడుకు చచ్చిపోడు, మరి నాకేం ఆధారం లేదండి. కొన్ని ఏదైనా లోన్ ఇచ్చారంటే అవి ఇవ్వలేదండి, ఏమీ చేయలేదండి. మామూలుగా ప్యాస్టింగ్ లోన్ అది చేసి పెట్టలేదండి. ఇంకేమీ చేయకపోతే ఇంక మనకి ఇంకెందుకండి పదవులు ఉండేవి కూడాను. ఇంకా అలాంటి పదవులు ఇంకా అనవసరమైంది మనకి. మరి న్యాయం చేయాలని కోరుకుంటుందండి. మన డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాము అని అంటున్నారండి. మళ్ళీ న్యాయం చేయకంటే దీనికి దానికి డబ్బులు ఇవ్వాలి, దీనికి డబ్బులు ఇవ్వాలని అడుగుతున్నారు. ఎందుకు ఇవ్వాలండి డబ్బులు? గవర్నమెంట్దే కదండి, మాకు ఏమైనా ఇవ్వాలండి. ఇది చేస్తే ఈసారైనా చేస్తారండి, లేకపోతే లేదండి. నేను హాస్టల్ పంచాయతీ ఆఫీస్లో ఇచ్చిన నా పేరు అంటే అడిగారండి. ఛానల్ బట్టి తిరుగుతున్నాను, పెన్షన్ గురండి. తిరుగుతుంటే రాయరమ్మ రాయరమ్మ అనేసి అన్నారు. ఇప్పుడు వద్దరకం రాయరు, మీ ఆయన చచ్చిపోయి 8 సంవత్సరాలు అయింది అనేసి అన్నారండి. ఇలాగ 8 సంవత్సరాలు అయిందండి అంటే అయితే అప్పుడే మరి పంచాయతీ ఆఫీస్ కూడా చెప్పలేకపోయేవా అన్నారు. నాకు తెలియక చెప్పలేదండి నేను అనేసి అన్నాను. అప్పుడు అంతపాటు తెలివితేటలేవండి, నేను చెప్పలేదు అన్నాను. అనేకనమ్మా అయితే ఇక్కడ పెన్షన్ కట్టారు ఆయరమ్మ. అయితే మా ఆయన చచ్చిపోయిన డేట్ కూడా మా పిల్లలకు తెలిసేయండి. ఆ డేట్ ప్రకారంగా నేను వెళ్ళి చెప్తే ఇంకా ఇప్పుడు అవ్వదమ్మా అనేసి అన్నారు. అనేసాకేమో నేను వచ్చేసానండి. వచ్చాక మళ్ళీ రచ్చబండ కార్యక్రమం పెట్టినప్పుడు అప్పుడు వెళ్ళానండి. అప్పుడు వెళ్ళాక రాశారు. రాసిన తర్వాత ఏమో ఏమన్నారంటే ఇదండి భూములు రాత్రి కాదు వెళ్తారు. అప్పుడు వెళ్ళామండి. ఒకవేళ అక్క నేను వెళ్తే అయితే అండి పెన్షన్ రాయరా అన్నాను. మధ్యలో రాత్తాం కానమ్మా డబ్బులు అవుతాయి అన్నా. ఎంతైనా చెప్పండి, ఎంతైనా ఏదో సీటు పట్టు వడుకొని కష్టపడి అని తీరుతాను. రాయండి బాబా, గుడి సీను వాళ్ళు ఇద్దరు అన్నారండి. అయితే అవుతాయని అండి అని నేను కష్టపడి అని తీర్చుకుంటాను అనేసి 2500 అండి పట్టుకెళ్ళి ఇచ్చానండి. మాట ఇచ్చా అంటే వచ్చేది అమ్మ నీకు వచ్చేది పండుగ ముందులో వచ్చేది అని చెప్పాడండి గొడుగు సీన్. అయితే సరే అండి అయితే అనేసి నేను ఇంకా సరదపడిపోయి సీటు వడుకొని కట్టానండి. 2500 3 నెలలు తిరిగానండి. అలాగ 3 నెలలు తిరిగితే ఇంకా రాలేదండి. ఫోన్లో నేను ఇంకా ఆశ వదిలేసానండి. నిన్న అడిగితే ఎంటి శుభ్రగడికి వెళ్ళమ్మా అన్నారు. కాగితాలు పట్టుకుని వెళ్ళి అతనికి ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత ఏమో అయితే ఓటోకు జిరాస్ తీసుకురమ్మనండి. మళ్ళీ ఇదిగోండి పంచాయతీ ఆఫీస్ కాడ మీటింగ్ అయింది. అయినప్పుడు అప్పుడు వెళ్ళి అడిగితే కాగితాలు తీసుకున్నారు. ఏంటి చూడండి ఏంటంటే నెంబర్ ఉంది కదమ్మా, ఫోన్ నెంబర్ ఉంది కదా, ఫోన్ నెంబర్ ప్రకారంగా నేను ఫోన్ చేసి చెప్తానులే అనేసి అన్నారు. మళ్ళీ చెప్పలేదండి ఆయన. అప్పుడు కానీ నేను ఆశ వదిలేసుకొని ఇంకా నా కూలి పని నేను చేసుకుంటున్నాను.
ముగ్గురు ఆడవాళ్ళండి. ఇంకా వాళ్ళు ఇంకా అలా పోషించుకొని ఇంకా అలాగే ఇక్కడ పారలో ఉంటున్నానండి. 2 సంవత్సరాలు అయిపోయిందండి పింఛన్ గురించి డబ్బులు ఇచ్చి. పోతే పోనయ్యా 2,500 అనేసి 3 నెలలు తిరిగాను ఎండవాన్ అనుకున్నానండి. 1 గంట 2 అయిందాక ఉండిపోయేదండి. ఏం చెప్పేవారు కదా వాళ్ళ పనుల్లో చూసుకుంటారు. ముగ్గురు ఆడపిల్లండి బాబు, న్యాయం చెయ్యండి. చిత్తూరు జిల్లా సమీపంలోని చిన్నపల్లెకు మునెప్ప మునిరాజమ్మ దంపతులు కుమార్తె మౌనిక చిత్తూరులో ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. శ్రీకాళహస్తిలోని తన బాబాయ్ పెళ్లి కోసం వచ్చి అంచూరులోని తన బంధువులు ఇంటికి వెళ్లడానికి తన బాబాయ్ కుమార్తెతో ద్విచక్ర వాహనంపై వెళ్లే సమయంలో పట్టణ శివారులోని నాగాలమ్మ గుడి వద్ద కేవీబీపురం నుంచి అతివేగంగా వస్తున్న కార్ ఢీకొనడంతో మౌనిక అక్కడికక్కడే మృతి చెందింది. అతని సోదరుడు తీవ్ర గాయాలయ్యి అధికంగా రక్తస్రావం కావడం చికిత్స నిమిత్తం తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కార్ డ్రైవర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బ్రేక్ పండ వైఎస్ జగన్ పాదయాత్ర. పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడిలో ఎయిర్వాక కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి జవహర్. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. చూస్తూనే ఉండండి జయాంధ్ర టీవీ. ఇది ఆంధ్రుల గుండె చప్పుడు.